అందరికీ నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి జగనన్న కాలనీల పేరిట అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల కేటాయింపులు జరిపారు ఆ ఇళ్ల స్థలాల కేటాయింపులు చాలీ చాలని ఇళ్ల స్థలాలు నలభై ఎనిమిది గజాల్లో కేటాయించారు దానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుందని చెప్పి చెప్తున్నారు తప్ప ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా స్పందించట్లేదు అలానే ఇంటి నిర్మాణానికి సంబంధించి వాలంటీర్ల వ్యవస్థను వాడుకొని ప్రతి పేదవారి దగ్గరికి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి ఇల్లు మీరు కట్టుకోకపోతే స్థలం వెనక్కి తీసేసుకుంటాం లేని పక్షంలో మీకు ఇచ్చిన స్థల కేటాయింపులు రద్దు చేస్తామని చెప్ చెప్తా ఉన్నారు భయపడిన లబ్ధిదారులందరూ కూడా దీనికి పరిష్కారం ఏంటని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఎవరో పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు దానికి సాంతవనంగా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వమే లక్ష ఎనభై వేల రూపాయలు కేటాయింపులు జరిపి ఇంటి నిర్మాణం చేపడుతుందని చెప్పి చెప్తూ ఉంది ఆ నిర్మాణాలు చూస్తే గట్టిగా రెండు వర్షాకాలాలకు కూడా ఇల్లు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలని ప్రత్యేకంగా పరిశీలన చేసి ఆ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్తో ఈరోజు